ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవికాలం కోస్తా ఎండలు మొదలవుతున్నాయంటే చలవ చేసే ఆహారాలు తినాలి వేడి తగ్గించే ఆహారాలు తినాలని అందరూ కోరుకుంటూ ఉంటారు మనం అన్నింటిని ఆహార పదార్థాలని వండే తినటం అలవాటు పడ్డాం అసలు వండకుండా న్యాచురల్ ఫుడ్స్ తినటానికి పెద్ద అందరికి ఇష్టం ఉండట్లేదు కానీ ఒక్క ఆహారం మాత్రం వండకుండా న్యాచురల్గా తినటానికి ఇష్టపడతారు చలవ చేయటానికి వేడిని తగ్గించుకోవడానికి అందరూ తినే కీరా దోసకాయ వెనుకున్న ముఖ్యమైన లాభాల గురించి సైంటిఫిక్గా ఈరోజు మీకు చెప్పబోతున్నాను అన్నమాట వంద గ్రాముల కీరా దోసకాయ తీసుకుంటే తొంభై ఆరు పర్సెంట్ నీరే ఉంటుందండి అంతా నీటి శాతమే అందుకని శక్తి ఎక్కువ ఉండదు వంద గ్రాముల కీరా దోసలో శక్తి పదమూడు క్యాలరీల శక్తి అంటే కేజీ కీరా దోసకాయలు కనుక మనం తిన్నామంటే నూట ముప్పై క్యాలరీలు శక్తి మాత్రమే వస్తుంది మరి నూట ముప్పై క్యాలరీలు అంటే మీ ఇంట్లో వేసుకునే పెద్ద ఇడ్లీ ఉంటుంది చూసారా లేకపోతే పెద్ద హోటల్స్కి వెళ్ళినప్పుడు ప్లేట్కి రెండు ఇడ్లీలు ఇస్తారు చూసారా ఆ సైజ్ ఇడ్లీ నూట ముప్పై క్యాలరీలు ఉంటుంది సుమారుగా అంటే ఒక ఇడ్లీ ఒక తక్కిళ్ళలో వేసేస్తే ఒక పక్కని ఇంకో పక్కన కేజీ కీరా దోసకాయలు ఇస్తే సమానం అనమాట ఒక వడ తీసుకుంటే నూట ముప్పై క్యాలరీలు ఉంటుంది ఒక వడ ఇజగోల్డ్ కేజీ కీరా దోసకాయలు ఎంత తేడానో చూడండి అంత తక్కువ క్యాలరీలు కడుపు నిండుతుంది క్యాలరీస్ రావు అందుకని బరువు తగ్గాల్సిన వారికి కొవ్వు కరగాల్సిన వారికి కీరా దోసకాయ మంచిదని అందరు చెప్పేది కరెక్టే కారణం క్యాలరీస్ తక్కువ కాబట్టి అందుకని చాలామంది నిండా తినటం అనేది ఇష్టంగా తింటూ ఉంటారు అన్నీ పొట్టనిండా తినేస్తే బరువు పెరిగిపోతున్నాం కొవ్వు పెరిగిపోతున్నదని భయం ఉంటుంది అంచేత భోజనంలో చాలామంది కీరా దోసకాయల్ని చక్రాలుగా పెట్టుకుని అలా తినేస్తుంటారు అందుకని కొంత ఒకటి రెండు కీరా దోసకాయ చక్రాలు అట్లా తినేసినప్పుడు ఆహారం ఇతర పదార్థాలన్నీ కూడా లోపలికి వెళ్ళటం తగ్గుతుంది కాబట్టి వీళ్ళకి క్యాలరీస్ తగ్గి కొంత కంట్రోల్ అవుతారనమాట నోరు కంట్రోల్ చేసుకోలేని వారు కాస్త అన్నం ఎక్కువ తినేస్తున్నాను అనుకున్నవారు మరి అలాంటి వారు తొక్క తీయకుండా కీరా దోసకాయ చక్రాలని భోజనంలో పెట్టుకోండి అలాంటివారు మరి నూనెలు ఎక్కువ తిన్నా కాస్త అన్నం ఎక్కువ తిన్నా మరి ఇతర వాటిని ఎక్కువ తినకుండా ఉండాలంటే వాటిని తగ్గించాలన్నప్పుడు ఒకటి రెండు కీరా దోసకాయలు అట్లా అన్ని మొక్కలు పెట్టుకుని వాటిని భోజనంతో పాటు తింటూ ఉండండి దాంతోపాటు ఈ కీరా దోసకాయల్లో క్యాలరీస్ రావు మీ పొట్ట ఫిల్ అయిపోతుంది ఇతర ఆహారాలు తింటాము మీరు తగ్గేటట్టు చేస్తాయి కాబట్టి మీకు కొవ్వు కరగటానికి బరువు తగ్గటానికి కీరా దోసకాయ అందరూ ఓబీసీటీ సెంటర్స్లో న్యూట్రిషనిస్ట్లు డైటీషియన్లు కూడా ఇట్లా చెప్తారు అది ఉన్న యథార్థం అది కరెక్టే కాబట్టి ఆ కోణంలో ఉపయోగించుకుందాం సత్యనారాయణ రాజు గారు చెప్పే నేను అన్ని పూర్తిగా తినలేకపోతున్నాను అన్నము స్వీట్లు హాట్లు కాస్త ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తున్నాను కాస్త తగ్గించి తినాలన్నప్పుడు కేరా దోశగా అన్నిట్లో సపోర్టివ్గా ఇవి కొన్ని మొక్కలు అవి కూడా కొన్ని తిన్నారంటే మధ్య మధ్యలో మీకు ఆటోమేటిక్గా క్వాంటిటీ తగ్గిపోయి క్యాలరీస్ తగ్గిపోతాయి కొవ్వు కరగటానికి బరువు తగ్గడానికి కూడా ఇది మంచి టెక్నిక్కే ఇది ఉపయోగించుకోవచ్చు డయాబెటీస్ ఉన్నవారికి కీరా దోసకాయ చాలా బాగా ఉపయోగపడుతుందటండి సైంటిస్టులు స్పష్టంగా పరిశోధన డయాబెటీస్ మీద మరీ చేశారనమాట కీరా దోసకాయని తొక్క తీసి తినకూడదు ఎప్పుడు కూడా తొక్కతో పాటే తినాలి ఆ కీరా దోసకాయ తొక్కల్లోనండి పాలిఫినాల్సు ఫ్లేవనాయిడ్స్ అనేట కెమికల్స్ బాగా ఉంటాయన్నమాట ఇవి తిన్నప్పుడు ఇవి పొట్టలో ప్రేగుళ్ళు ఏం చేస్తాయి అంటే మనము తిన్న ఆహార పదార్థాలన్నీ ప్రేగుల్లో అరిగి చక్కెరగా మారతాయి ఈ చక్కెర రక్తం లోపలికి స్పీడ్గా వెళ్ళి రక్తంలో చక్కెర స్థాయిని పెంచకుండా ఈ కేరాదోసకాయ తొక్కలో ఉండే పాలీఫినాల్సు ఫ్లెవనాయసుడు ముఖ్యంగా ఈ చక్కెర స్థాయిల్ని రక్తంలో పెరగకుండా నియంత్రించటానికి నిరోధించటానికి చక్కెరని తగ్గించటానికి బాగా పనికొస్తున్నాయి ప్రేగుళ్ళు సైంటిస్టులు స్పష్టంగా నిరూపించారనమాట ముఖ్యంగా ఈ కీరా దోసకాయని అట్లా తిన్నప్పుడు ప్రేగుల్లో కూడా మరి ఈ లాభంతో పాటు ప్యాంకిరాస్ గ్రంథి మీద కూడా ఈ కీరా దోసకాయ ముక్కలు పనిచేసి బీటా కణాలని కాస్త వాటి యొక్క ఒత్తిడిని తగ్గించి అవి బాగా పనిచేసి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచి చక్కెర స్థాయిల్ని తగ్గించటానికి ప్యాంకిరాస్ గ్రంథిని బాగా యాక్టివ్గా పనిచేసే చేయడానికి కీరా దోసకాయలు ఉండే ఫ్లెవనాయిడ్స్ మరియు పాలిఫినాల్స్ బాగా ఉపయోగపడుతున్నదట ఈ పరిశోధన అండి కుందేళ్ల పైన చేశారు డయాబెటీస్ని రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయటానికి ఎలా ఉపయోగపడుతున్నది కీరా దోశ తొక్కలతో పాటు కలిపి తింటే అనేది అంటే తొక్క తీయకుండా కీరా దోసకాయని తొక్కతో పాటు తిన్నప్పుడే ఈ బెనిఫిట్ అని స్పష్టంగా వాళ్ళు ఇవ్వటం జరిగిందనమాట ఇక దీనితో పాటు అండి కీరా దోసకాయని తొక్కతో పాటు తిన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్యాంక్రియాస్ క్యాన్సర్ని తగ్గించటానికి అసలు ప్యాంక్రియాస్కి క్యాన్సర్ రాకుండా నిరోధించటానికి క్యాన్సర్ కణాలని చంపటానికి బాగా ఉపయోగపడుతున్నదని కూడా సైంటిస్టులు స్పష్టంగా ప్యాంకిరాస్ గ్రంథి మీద పరిశోధన చేసి కుందేళ్ల మీద చేసిన పరిశోధనలు ఇవన్నీ స్పష్టంగా తెలిసాయన్నమాట ఈ పరిశోధన చేసిన వారండి పంతొమ్మిది వందల తొంభై ఐదులో మెట్రోపాలిటిన్ అటానమస్ యూనివర్సిటీ మెక్సికన్ దేశం వారు ఈ పరిశోధన చేసి సైంటిస్టులు నిరూపించిన విషయం అనమాట అంటే డయాబెటీస్కి అటు ఓబీసిటీకి చక్కటి లాభం వస్తుంది ప్యాంక్రియాస్ క్యాన్సర్స్ కూడా ఎక్కువైనాయి ఈ మధ్య దానికి రాకుండా బాగా ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నదని కుందేళ్ల పనిచేసిన పరిశోధనలో వీళ్ళు అందించిన సమాచారం అన్నమాట ప్యాంక్రియాస్ క్యాన్సర్ తగ్గించటానికి ఫిఫ్టీ పర్సెంట్ రాకుండా నిరోధించటానికి ఉపయోగపడుతున్నదని చెప్పటానికి కేరా దోశలో కుకుంబటాసిన్ బి అనే ఒక కెమికల్ బాగా ఉపయోగపడుతున్నదట ఇది స్పెషల్గా ఉంటుందటండి అందుకని ఈ లాభం బాగా వస్తుంది మళ్ళీ కీరా దోసకాయల్ని తొక్కలు తీయకుండా కనుక మనం తిన్నప్పుడు ఆ తొక్కల్లో ఉండే పాలిఫినాల్స్ ఫ్లేవనాయిడ్స్ ఇవి కూడా మోషన్ అందులో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కదా ఈ నీటి శాతం ఎక్కువ ఉండి మనం ఆహారాలతో పాటు కీరా దోసకాయలు తిన్నప్పుడు ఈ ప్రేగుల్లో నీటి శాతం ఉండి మలము గట్టిగా అవ్వకుండా పీచు పదార్థాలు ఈ నీటి శాతాన్ని బాగా పీల్చుకుని ఉబ్బి మలం మెత్తగా ఒత్తిడి లేకుండా ఫ్రీగా అవ్వటానికి కాన్స్పేషన్ తగ్గటానికి కూడా కేరా దోసకాయ చక్రాలని భోజనాలు తినేటప్పుడు కంపల్సరీ అట్లా పెట్టుకుని తొక్కతో పాటు అట్లా తినటం అనేది ఈ మలబద్ధకానికి ప్రేగులకి మలం మెత్తగా రావటానికి బాగా ఉపయోగపడుతున్నదని సైంటిస్టులు ఇట్లా ఇవ్వటం జరిగిందనమాట అందుకని ఇవన్నీ లాభాలు కీరా దోసకాయల్లో ఉన్నాయి కాబట్టి మీరు అందరు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు కానీ చాలామంది అండి వేసవి కాలం మాత్రమే బాగా ఉపయోగిస్తుంటారు చలి వర్షాకాలాల్లో వాడరు సంవత్సరం పొడిగినా వాడుకోవచ్చు మరి ఇది జలుబు చేస్తుంది ఇవన్నీ అన్నమాట అట్లాంటివి ఉండవు నీటి శాతం ఎక్కువగా జలుబు చేస్తుంది అనేది కరెక్ట్ కాదు అది మనకి చలవ చేస్తుంది అనేది చాలా కరెక్ట్ అందుకని ఎండల తీవ్రత కొద్దిగా మొదలవుతున్నది కాబట్టి ఇక్కడి నుంచి కీరా దోసకాయ బాగా ఉపయోగించుకోండి కీరా దోసకాయ చక్రాలు ఇట్లా పెట్టుకోవడం సెలవుకి చాలా మంచిది కంటికి మంటలు పుట్టినప్పుడు కళ్ళు వేడి చేసినప్పుడు కారి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లా పెట్టుకోండి చాలా మంచిది దానితో పాటు ఒబిసిటీకి డయాబెటీస్కి ప్యాంకియాస్ గ్రంథికి చాలా మంచిది కాబట్టి మరి ఒకటి రెండు కీర దోసకాయలను అట్లా చక్రాలు కట్ చేసి పెట్టుకుని భోజనంతో పాటు తొక్కతో పాటు కనుక అట్లా తీసుకోగలిగితే మనం ఆశించిన ఫలితాలు ఈ రోజుల్లో పొందటానికి చక్కటి అవకాశం కలుగుతుంది చాలామంది కీరా దోసకాయల మీద మళ్ళీ ఉప్పు చల్లుతుంటారు ఉప్పు చల్లకుండా మిరియాల పొడి చల్లుకొని కీరా దోసకాయల్ని బాగా తీసుకోండి కొంతమంది కీరా దోసకాయ ముక్కల నుండి తొక్కతో పాటు కట్ చేసి పెరుగులో వేసేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేస్తారు చిన్నగా కాస్త పచ్చిమిరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేస్తారు ఈ పెరుగు చట్నీ కూడా ఉల్లి కీరా దోసకాయ ముక్కలు కాంబినేషన్లో పెట్టుకుని తింటుంటే ఉప్పు లేకుండా తినే న్యాచురోపతి ఫాలోవర్స్కి ఏ కూర బాగోపోయినా కీరా దోసకాయలతో చేసుకున్న పెరుగు చట్నీ ఇట్లా పెట్టుకు తింటుంటే ఈజీగా ఆ కూరను తినేయగలుగుతారు ఆ లోటు ఇక్కడ తెలియకుండా ఇది భలే కవర్ చేసేస్తుంది అనమాట అందుకని ఈ రకంగా కూడా న్యాచురోపతి ఫాలోవర్స్ కీరా దోసకాయని పెరుగు చట్నీ సందర్భంగా తయారు చేసుకుని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట మరి ఇట్లాంటి మంచి మంచి లాభాలు ఉండే కీరా దోశని నాకు తెలిసి జీరో క్యాలరీస్ అనుకోండి పదమూడు క్యాలరీలు అంటే లేనట్లెక్కే కదండి మనం తినటానికి తింటాం కానీ ఏమి క్యాలరీస్ రావు అందుకని జీరో క్యాలరీ కింద కౌంట్ చేసుకోండి ఒబిసిటీ ఉన్నవారికి డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిగా ఉపయోగపడుతున్నది కాబట్టి ఇక ప్రారంభించి మంచి ఆహారాలను మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటూ నమస్కారం